ఇలా తీసుకుంటున్నాం ఆగమని చెప్పేసేసరికి అప్పుడు గబగబా చూశారా మీరు కూడా నన్ను మగవాడి అనుకుంటున్నారు అయితే నేను మగవాడి కాదా కాదండి నేను ఆడదాన్ని మా నాన్నగారు నాకు పెళ్లి చేశారు ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశారు అదేంటి మరి మీ నాన్నకు నీ వారధనమని తెలియదా మా నాన్నగారికి తెలుసు రాజ్యంలో ఎవ్వరికీ తెలియదు నన్ను పెంచిన దాసికి నా తల్లికి నా తండ్రికి తప్పితే నేను ఆడదాననే సంగతి ఎవరికీ తెలియదు అలాగా అవును అందుకనే నేను చచ్చిపోతున్నాను ఎంత ప్రమాదం వచ్చిందయ్యా సరే కష్టాలందరివి ఒకటే సుఖాలు మాత్రం ఒకరివి కాదు చూడు ఒక పని చెయ్యి నీ సంసారం బాగుండాలంటే నా పురుషత్వాన్ని నీకిస్తా నీ స్త్రీత్వాన్ని నాకి కొంతకాలం పాటు నువ్వు సంసారం చేసుకుని మరలా నా యొక్క మగత్వం నాకు ఇచ్చేద్దు గాని అలాగే స్వామి గంధర్వుడు గనుక ప్రాయోపవేశం ఉంటుంది గనుక ఇతని యొక్క స్త్రీయత్వం అతను తీసుకుని అతని పురుషత్వాన్ని తనకి ఇచ్చాడండి మగవాడయ్యాడు తిరిగి రాజ్యానికి వచ్చాడు అప్పటికే కత్తులు గటాలు దూసుకుని లేచిపోయాడు మామగారు ఆగండి నాన్నగారు ఎవరే నీకు మామగారు ఆడముండ కదా మీ నాన్న నువ్వు నా కూతురు జీవితం నాశనం చేశారు ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేసేస్తా ఆగండి మామగారు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఎవరిని మీరు రాజ్యం నాశనం చేస్తారు ఏం చేశామని మరి నీ వారధనవారు చెప్పావట నేనా చెప్పాను నా భార్య గనక మొదటి రోజు గనక కొంచెం పరిహాసం ఆడాను అంటే అందుకని సంసారం మొదలుపెట్టుకుని నీ దగ్గరకు వచ్చేస్తుందా అయితే మరి మీరు ఆడదైతే నువ్వు పెళ్ళేలా చేసావయ్యా నువ్వు రుజువు కావాలా నీ మగవాడు ఆడదాన్నో నీకు తెలియాలా తెలిస్తే పరీక్ష పెట్టుకో పరీక్ష చేయించుకోవయ్యా అప్పుడు ఆడవాళ్ళని తీసుకురావాలా మగవాళ్ళని తీసుకురావాలా ఈయన పరీక్ష చేయడానికి మగవాడు ఆడరని తెలియడానికి పరీక్ష పెట్టుకోమన్నాడు అల్లుడు గారు అది ఆ మాట అన్నారు బాగుంది సరే మీ అమ్మాయితో నేను వేళాకోళంగా మాట్లాడాను అందుకని చెప్పి ఆమె ఆ విధంగా చేసింది అందుకని నేను మగవాణ్ణి క్షమించండి అమ్మా తప్పు కదా ఏదో ఆయన వేళాకోళంగా అన్నాడు అలాగనలేదు నాన్న నేను నిజంగా ఆడదాన్ని అన్నారు అందుకని నేను భయపడి నీకు చెప్పాను నాన్న ఆ సరే అయింది ఏదో అయిపోయింది వెళ్ళమ్మా అన్నాడు కొంతకాలం తన భార్యతో సంసారం చేశాడు అది తర్వాత ఈ స్థూలకర్మలకు ఈ యొక్క మగరూపం ఇచ్చేద్దామని వస్తున్నటువంటి సమయంలో కుబేరుడు వచ్చాడండి అలకాపురాధీశుడైనటువంటి కుబేరుడు స్థూలకర్ణుని యొక్క స్నేహితుడు ఏమయ్యా స్థూలకర్ణ గర్ధర్వ లోకాన్ని వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చి కూర్చున్నావు ఏమిటిది అన్నాడు ఈయన సిగ్గుపడుతూ మెలుగులు తిరిగిపోతున్నాడండి ఇదేమిటిది ఆడదానిలాగా మెలుగులు తిరిగిపోతున్నాయంటే అన్నాడు స్వామి నేను ఆడదాన్ని అన్నాడు ఉరిని దుంపటగా అయితే నీ మగత్వం ఏమైపోయింది అన్నాడు ఒక ఆయనకి ఇచ్చానండి అన్నాడు అలాగా స్థూలకర్ణ కావలసి గంధర్వులు కావాలని యజ్ఞ యాగాదులు చేసి ఈ యొక్క దేవత్వాన్ని సంపాదించడం కోసం మానవులు ఎన్నో యజ్ఞాలు చేస్తారు కోరి వచ్చినటువంటి నీ దేవత్వాన్ని ఒక ఆడదానికి ఇచ్చావా ఇలాంటి పని చేసావు గనక ఆ సికండి చచ్చేంత వరకు వాడికి మగ రూపమే నీకు ఆడదాని రూపం చూడండి ఆయన చచ్చేదాకా ఆయనకు ఆడదూపమే ఈయనకి మగ రూపమే స్థూలకర్ణుడు వచ్చాడు ఏమండి మరి మీ రూపం తీసుకున్నాడు రే నువ్వు అదృష్టవంతుడు రా నాయన నువ్వు చచ్చేదాకా మళ్ళా నీ స్త్రీ మగత్వం నాకు రాదు నువ్వెప్పుడు దస్తావో అప్పుడే నాకు మళ్ళా నా రూపం నాకు వస్తుంది వెళ్లి నీ భార్యతో సంసారం చేసుకోమని ఈ స్థూలకర్ణుడు గంధర్వలోకానికి వెళ్లిపోయాడు శిఖండి వచ్చాడు అంబే ఈ జన్మలో ద్రుపద రాజుకు కూతురు కాబట్టి మగవాడయ్యాడన్నమాట ఆమె పేరే శిఖండి ఆ శిఖండే రేపు రాబోయేటువంటి కురుపాండవ సంగ్రామంలో భీష్ముని చావుకి కారకురాలవుతుందన్నమాట అంబ తపస్సు చేసి మరు జన్మలో శిఖండిగా పుట్టింది అదండి కథ ఈ ప్రకారంగా అంబ పుట్టిందండి ఇక ధృతరాష్ట్ర మహారాజు దళిద్ర ప్రవర్ధమాలయ పెరిగి యువరాజ పట్టాభిషేకమైనటువంటి అనంతరము యుక్త వయస్సుగైనటువంటి సమయంలో గాంధార దేశాన్ని పరిపాలిస్తున్నాడు సుబలరాజు సుబలరాజు పెద్ద కూతురు గాంధారి సుబలరాజుకి ఎంతమంది కొడుకులండి 100 మంది కొడుకులు 11 మంది కూతుళ్ళు అయ్యా ఇది అతిశయోక్తి కాదండి వ్యాస భారతంలో ఉన్న విషయాన్ని మీకు నేను చెప్తున్నాను 100 మంది కొడుకులు 11 మంది కూతుళ్ళు అందులో పెద్దది గాంధారి గాంధారి యొక్క చెల్లెళ్ళు 10 మంది ఉన్నారు సత్యవ్రత మొదలైనటువంటి వారు ఈ సుబలరాజు కూతురైన గాంధారిని
ఈ యొక్క మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేశారు. అంతేకాకుండా తన చెల్లెళ్ళు 10 మందిని కూడా తన భర్తకిచ్చి పెళ్లి చేయమని తండ్రిని అడిగింది గాంధారి. అప్పుడు 11 మంది భార్యలండి ఈయనకి. అంతేకాదండి, నానాదేశ కన్యలు 100 మందిని పెళ్లి చేసుకున్నాడు. మరలా రాజులండి ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకుంటారు, ఎంతమందినైనా పోషించగలరు. అప్పటికి ఎంతమంది పెళ్లి భార్యలు అయ్యారండి గుడ్డ అయినకు? 111 మంది. అంతేకాకుండా ఒక వైశ్యకాంతను పెళ్లి చేసుకున్నాడు, అంటే ఒక కావుట్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి 112 మంది భార్యలండి ఈ ధృతరాష్ట్రునకు. ఇంకా ఇక్కడ ఇలా ఉండగా విదురునకు కళింగ దేశాధీశుడైనటువంటి ఆ యొక్క కుమార్తెను తీసుకుని వచ్చి బాలామణి, ఆమెను సునీతి అని కూడా అంటారు, ఆ బాలామణి అనేటువంటి అమ్మాయిని విదురునికి ఇచ్చి పెళ్లి చేశారు. విదురుని భార్య పేరు బాలామణి, సునీతి అని కూడా అంటారండి. ఇదండి ఇక పాండురాజుకు పెళ్లి చేయాలి అవకాశం కోసం చూస్తున్నారండి. ఇక్కడ ఇలా ఉంచండి, సూరసేన దేశాన్ని పరిపాలిస్తున్నాడు సూరసేన మహారాజు. ఇది మీరు బాగా వినాలి. సూరసేన దేశాన్ని పరిపాలిస్తున్న సూరసేనులకు 6 కూతుళ్ళు, 1 కొడుకు వసుదేవుడు, అంటే కృష్ణుని తండ్రి వసుదేవుడు. ఇంకప్పుడు కృష్ణుడు పుట్టలేదు. వసుదేవుని యొక్క తండ్రి ఎవరండి? సూరసేనుడు. సూరసేనుని యొక్క భార్య మారిష. ఆ మారిషకు 6 కూతుళ్ళు, 1 కొడుకు. కొడుకు పేరు వసుదేవుడు. పెద్ద కూతురు పృథాదేవి, అంటే కుంతి. పృథా 2వది సాత్యవతి, అంటే శిశుపాలుడి యొక్క తల్లి, పాండవుల తల్లి కుంతి. అంటే వాళ్ళు పుట్టలేదు, మీకు అలాగైతే అర్థమవుతుందని. అందుకని ఈ పృథాదేవి, అందుకని ఈ యొక్క సూరసేనుడు ఏం చేశాడు, సూరసేనుని యొక్క మేనత్త కొడుకు కుంతి భోజుడు. మేనత్త కొడుకైన కుంతి భోజుడు వచ్చి, ఒరే సూరసేన, నీకు 6 కూతుళ్ళున్నారు, 1 కొడుకున్నాడు. నీ కొడుకును నాకిమ్మని నేను అడగడం బాగుండదు. 6 కూతుళ్ళున్నారు గనక 1 కూతుర్ని నాకు పెంచుకోవడానికి ఇయ్యారా అని అడిగాడు. సరేనని చెప్పి తన పెద్ద కూతురైన ప్రధాదేవిని కుంతి భోజనకు పెంచుకోవడానికి ఇచ్చాడు. మీరు అడుగుతూ ఉంటారండి కొంతమంది, కృష్ణుని యొక్క తండ్రి అయిన వసుదేవుడు, కుంతీదేవి, కుంతీదేవి కృష్ణకు ఎలాగ మేనత్త అయ్యింది అని అడుగుతారు కొంతమంది. ఎలాగైందండి మేనత్త? కృష్ణుని తండ్రి ఎవరు? వసుదేవుడు. వసుదేవుని సొంత చెల్లెలు కుంతి. అప్పుడు కృష్ణుని యొక్క తండ్రి వసుదేవుడు, పాండవుల తల్లి కుంతి. అప్పుడు ఏమైందండి? సొంత మేనత్త అన్నమాట. అదండి, అందుకని శిశుపాలుడి యొక్క తల్లి సాత్యవతి, కృష్ణులకు ఆమె కూడా మేనత్తే. అప్పుడు శిశుపాలుని యొక్క తల్లి కుంతీదేవి అక్క చెల్లెలు గనక, పాండవులు, శిశుపాలుడు పిన్న తల్లి, పెద్ద తల్లి బిడ్డలు అన్నమాట, అక్క చెల్లెళ్ళు బిడ్డలు. చెప్పుకుంటూ పోతే లింకులు చాలా ఉంటాయనుకోండి దీనికి దానికి. ఓ గమ్మునుండేవే, ఎప్పుడైతే ఈయన గారు పెద్ద కూతురైనటువంటి ప్రదాదేవిని దత్తతిచ్చాడు, ఆ పెద్ద కూతురైనటువంటి ప్రదాదేవిని తీసుకుని వెళ్లి కుంతి భోజుడు పెంచుకున్న కారణం చేత ఆమెకు కుంతి అని పేరు పెట్టారు. ఆ కుంతి దినదిన ప్రవర్ధమానయ్య పెరుగుతుండగా ఒక రోజున దుర్వాస మహర్షి బయలుదేరి ఆ యొక్క మరి ఈ యొక్క రాజ్యానికి బయలుదేరి వచ్చాడండి, కుంతి రాజ్యానికి. రోజు వస్తున్నారు చుట్టాలని భార్య కోపం చేసి భర్తకు దెబ్బలాడి పెట్టుకుందండి. రోజుకి ఒకళ్ళు ఇద్దరు చుట్టాలు తగులెడుతూ ఉంటారు. వీడు ఉండి పెట్టలేక చస్తా ఉన్నాను, వీడు దుంపల దగ్గర నా కొంపే తయారైంది వీళ్ళకి అని తిట్టుకుంది. ఏమిటి అన్నాడు, ఏమయ్య నీతో నన్ను సంసారం చేయమంటా లేక మామగారింటి బొమ్మంటావా? ఏమిటి ఏమిటంటారేమిటి? ఏది ఏమైనా సరే ఈ బంధువులు ఈ చుట్టాలు మన ఇంటికి రావడానికి వీల్లేదు. చుట్టాలు రావద్దంటే మానేస్తారేమిటి? అది ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుందో నాకు తెలియదు. మన ఇంటికి మాత్రం బంధువులు రావడానికి వీల్లేదు. అయితే ఏం చేయమంటావు? నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. అయితే చెయ్యి, ఈసారి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నీవు నన్ను కొట్టు, నేను ఏడుస్తా. మన ఇద్దరం కొట్లాడుకుంటుంటా వచ్చిన వాళ్ళు పోతారు. అశ్వినీ దూంపదేగా, సరే కాని. ఆ రోజున ఎవరు రాలేదండి, మరుసటి రోజు ఇద్దరు తయారయ్యారు. చూచింది వీళ్ళు దుంపల దగ్గర, రండి మీకు ఇవాళ జాతర చేసేస్తాను. ఏమిటి అదిగో వస్తున్నారు మీ మేనత్త కొడుకులు ఇద్దరు, వీళ్ళకు పొయ్యే కాలం రాను, నా కొంపే దొరికింది, బాగా అప్పనంగా తినడానికి వస్తున్నారు. ఏం పని ఆ పంగా ఏముంది వీళ్ళకి, రాని. సరే ఏం చేయమని, ఏం చేసేదే ఉంది, కట్టి తీసుకుని కొడుతూ ఉంది నన్ను.
పమ్మన్. సరే, ఎప్పుడైతే ప్రకారంగా సరే కట్టి తెచ్చానండి. ఇదిగోనే కట్టి తెచ్చాను, కొడతానన్నాడు. కొట్టండి, వాళ్ళు వస్తున్నారు వెళ్ళితే చూడండి. వచ్చేసరికి గుమ్మం దాకా వచ్చేసారు. అయితే కొట్టండి గట్టిగా. నీ దుంప దగ్గర వచ్చిన వాళ్ళు కొండి పెట్టమంటే ఎవరు చూసాం కత్తి పైకెట్టానండి. ఏమండి? ఏంటి, నిజంగా కొడతారా? ముందు కొట్టమన్నావు కదే, కొట్టమంటే నిజంగా కొట్టమనే. వేళకోళంగా కొట్టినట్టు నటించండి, అంతేగాని నా ఒంటి మీద కానీ దెబ్బ పడిందా? తర్వాత నేను పని చెప్తాను. ఎలాగే నటించడం నాకు రాదే, రాకపోతే పని చేయండి. మనం వండుకునే గదికి పడుకునేమో గదికి మధ్యలో ఈ గోడ అడ్డుగా ఉంది కదా. ఉంది గోడ, యువతలు నేను కూర్చుంటాను, గోడ అవతలు మీరు కొట్టండి. మీరు గోడ మీద కొడుతున్నప్పుడు నేను యువతలు కూర్చొని ఏడుస్తూ ఉంటాను. దుంపదేగా సరే కానీ కట్టి తీసుకున్నాడండి. గోడ మీద కొట్ట మొదలు పెట్టండి. ఈ దుంపదేగా వచ్చిన వాళ్ళు గుండి పెట్టమంటే ఏడుకు చూస్తాను. వేదోకాలం నీకేమైనా పొయ్యే కాలంగానే వచ్చింది ఉంటే, కష్టపడేవాడిని నేను, తెచ్చేవాడిని నేను, సంపాదించేవాడిని నీకే మాయ రోగం వచ్చింది. పుడుతున్నాడండి గోడ మీద. ఇప్పుడు ఇద్దరు డబ్లిస్ట్లు అయిపోయారండి. అయితే నాకు తెలియ కడతాను, పెళ్ళాన్ని కొడితే అలా కొడతారా? తప్పరా మీద కొట్టినట్టు కొట్టేస్తారా చెప్పండి? అందుకని ఎప్పుడైతే అలా కొడుతుంటే ఇంక అవతల కూర్చుని ఆవిడ మొదలు పెట్టింది. నీ చేతులు విరుగుపోను, మీ కాళ్ళు విరుగుపోను, నీకు పోయే కాలు రాను. ఓ సుబ్బమ్మకు, అయ్యో అమ్మో, నాయనో మా ఆయన కొట్టేస్తున్నాడు బాబో, నాయనో తండ్రి. గుమ్మం దగ్గర ఆగిపోయారండి వచ్చిన వాళ్ళిద్దరు. పెళ్ళాన్ని సాగు కొట్టేస్తున్నాడు ఇవిడో. ఇప్పుడు కనుక వెళ్ళేది మంచిది కాదని మనం ఏదన్నా ధర్మం చెప్పామా? వచ్చిందే మన వీపికి కట్టే, ఎందుకు వచ్చిన కూడా పద బోధం ఉన్నాడు. సరే పద. ఏమండి? ఏమిటి, చుట్టాలు వెళ్ళిపోయారా? ఇంకా ఉంటారా వాళ్ళు? ఎప్పుడో పోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారే, నిజంగానా? నిజంగానేనే. అవునుగానండి, గోడ మీద అంత గట్టిగా కొట్టారు. నిజంగా మీకు ఎప్పుడైనా కోపం వస్తే అంత గట్టిగా కొడతారా నన్ను అంది. గోడ అనుకుని కొట్టాను కానీ నువ్వు అనుకుని కొట్టలేదు కదా. నిన్ను కొట్టకలే వస్తున్నాను, మెల్లగా కొడతానులేవి అన్నాడు. అది సరే, నేను కొట్టింది గోడ మీద అయితే నీ కాళ్ళు విరిగిపోను, నీ చేతులు విరిగిపోను, నీకు పోయే కాను. ఎవరు నేర్పాడే నీకు ఈ తిట్లన్నీ? నేను ఎక్కడ నేర్చుకున్నామంది? అది కాదండి, మన సూరమ్మక్కలేదు, మన పక్కింటామే మొగుడిని ఎప్పుడు ఇట్లాగే దుడుతుంది. అందుకని అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. అందుకని ఆ విధంగా నేను తిట్టాను కానీ నేను తిట్టాలని తిట్టలేదని. నేను ఈవిడంటే నేను మాత్రం కొట్టాలని కొట్టలేదని. ఆయనంటే వెళ్ళిన చుట్టాలు మరలా తిరిగి వచ్చి మేము మాత్రం వెళ్ళాలని వెళ్ళామేమిటి. కాసేపుకో కూసేపుడుకో మీరు మాట్లాడుకుంటారని తెలుసు, అందుకే కిటికీ దగ్గర కూర్చున్నాం. మేము మాత్రం పోవాలని పోలేదన్నారట. అయ్యా, ఇలా ఉంటుందండి. అందుకని ఆ ప్రకారంగా ఎప్పుడైతే ఈ యొక్క దుర్వాస మహర్షి రాగానే సకల మర్యాదలు చేసి స్వామివారికి ఏం కావాలో అన్ని సదుపాయములు చేస్తుందండి ఆయమ్మ. అలా చేస్తున్నటువంటి సమయంలో మహారాజు ఆ యొక్క దుర్వాస మహర్షి ఆనందపడినటువంటి వాడై, కుంతి చిన్న వయసైనా కూడా ప్రజ్ఞావంతురాలవై పెద్దలను ఎలా గౌరవించాలి, పిన్నల్ని ఎలా చూడాలి అనేటువంటి విషయంలో చక్కగా నీవు నమ్రతగా ఉంటావమ్మా, ఇన్నాళ్ళు నా సేవ చేశావు, నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వరం ఏమిటి అంటే ఒక మంత్రాన్ని ఇస్తున్నా. ఈ మంత్ర ప్రభావం ఏమిటంటే ఈ సమయంలో నీవు ఏ దేవుడిని ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి నీకు బిడ్డను ప్రసాదిస్తాడు, జాగ్రత్త అని చెప్పన్నాడు. సరే స్వామి నేను చెప్పేసి ఆ మంత్రాన్ని తీసుకుందండి, పఠించింది, మంత్రం బాగా వంట పట్టింది. ఇలా ఉండగా దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. చేతిలో కత్తి ఉన్నవాళ్ళు, నోట్లో మంత్రం ఉన్నవాళ్ళు తిన్నగా ఉండరు. కత్తి ఉంటే ఎవరిని పొడుద్దామా అనిపిస్తుంది, మంత్రం ఉంటే ఎవరిని శపించుదామా అనిపిస్తుంది. అయితే కుంతీదేవికి మంత్రాన్ని ఇవ్వడం మూలంగా నిజంగా బిడ్డలు పుడతారా? మంత్రిస్తే బిడ్డలు పుట్టేస్తారా? ఏ దేవుడు వచ్చి ఆ దేవుడు బిడ్డలు ఇచ్చేస్తాడా? ప్రయత్నం చూద్దాం అనుకుని ఒక రోజున తెల్లవారుజామున బయలుదేరి ఆమె గారు గంగా నదీ సమీపానికి వస్తుంది. కుంతి గంగలో స్నానమాచరించింది. భగవంతుడు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి వరమిస్తాడని అంటున్నారు కదా. అలా స్నానం చేసినటువంటి ఆమె ఈ మంత్రాన్ని జపించి ఏం భగవంతుణ్ణి పిలిస్తే ఆ దేవుడు వచ్చి బిడ్డలిస్తాడని చెప్పారు కదా. అయితే సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యుణ్ణి ప్రార్థించి
అట్లాంటి బిడ్డను అడగాలనుకుంది. అసలు జరుగుతుందో లేదో చూద్దాం అని స్నానం ఆచరించినటువంటి ఆ యొక్క కుంతి ఒక్కసారి మంత్రాన్ని జపించి సూర్య భగవానుని ప్రార్థించింది. సకల చరాచర జగత్తుకి ఆధారభూతుడైనటువంటి బాలబాణుడు ఉదయిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయుధంగా ఉదయిస్తున్నటువంటి ఆ బాలబాణుడు కుంతి కోరిక మీద మానవ రూపము ధరించి వస్తున్నాడండి గగనమండలం. బిడ్డను కావాలని కోరావు గనక బిడ్డను ప్రసాదిస్తాను, నీకు పుత్రదానము చేసి నీకు బిడ్డను ప్రసాదిస్తాను, తీసుకో కుంతి అన్నాడు. స్వామి నిజంగా నాకు బిడ్డ కావలసి కాదు, మిమ్మల్ని ప్రార్థించింది. దుర్వాస మహర్షి మంత్రమిచ్చాడు కదా, ఈ మంత్రం పనికి వస్తుందో లేదు అనే ఉద్దేశంగా నేను ప్రార్థించాను. అంతేగాని నాకు బిడ్డలు కావలసి కాదు స్వామి, క్షమించండి, దయచేసి వెళ్ళిపోండి అంది. చూడు కుంతి, నువ్వు పిలవగానే నేను వచ్చాను. నీకు మంత్రము, నీకు మంత్రము చెడిపోతుంది, ఆ మంత్రం ఎగిమిపోతుంది. వచ్చినటువంటి నేను నీకు బిడ్డను ఇవ్వలసింది, నువ్వు తీసుకోవలసింది. స్వామి నిజంగా నాకు బిడ్డ కావలసి కాదు, నేను పిలిచింది స్వామి. మంత్రము పనికి వస్తుందో లేదో అనే ఉద్దేశంగా మిమ్మల్ని పిలిచాను, కానీ నిజంగా బిడ్డ కావలసి కాదు, క్షమించండి స్వామి. లేదు కుంతి, పిలిచిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఒట్టి చేతులతో నేను వెళ్ళకూడదు, నీకు బిడ్డను ఇచ్చే వెళ్ళాలి. వద్దు స్వామి, నాకు బిడ్డ వద్దు. నిన్ను ప్రార్థించితిని దయామయుడవు, అలజడి మార్పుము అది కాకుండా ఇప్పుడు మీరిచ్చినటువంటి యొక్క బిడ్డను తీసుకుని నేను రాజ్యానికి వెళితే రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమంటారు? కుంతి భోజన కూతనట ఆ కుంతి దేవత నదీ స్నానానికి వెళ్ళి చేతిలో బిడ్డను పెట్టుకొచ్చిందట, అయినా పెళ్ళవకుండా బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు, అంతా మాయలోకం అని చెప్పి ప్రజలందరూ కూడా నన్ను అనుకుంటారు. మహానుభావ, బజారులో ఉన్న అమ్మలక్కలందరూ నా గురించి చెప్పుకుంటారు, నాకు పెళ్లి జరగదు, ఈ బిడ్డను తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి, అందుకని నాకు బిడ్డలు వద్దు స్వామి, ఆ మంత్రము ఫలిస్తుందో లేదో అని నేను ప్రార్థించాను, దయచేసి మీకు నమస్కరిస్తాను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి స్వామి. కుంతి పొలతి రమ్మని వచ్చి పొమ్మన బావజీ ఇంత బంకును కొనిటినేమో, పొలతి రమ్మని వచ్చి పొమ్మని పోవా నీగింత బంకును కొనిటివేమో, నాకు బిడ్డ వద్దు అంది కుంతి. రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నీ ఇంటిలో నేనేమైనా బంటును అనుకున్నావా? నేను వచ్చేటప్పుడు పని ఆ యొక్క దేవతలందరూ అడిగారు ఎక్కడికి వెళుతున్నావయ్యా అని. ఈ సమయంలో కుంతి నన్ను అర్థించింది, బిడ్డను ఇవ్వడానికి వెళుతున్నాను అని చెప్పేసి వచ్చాను. నీకు బిడ్డను ఇవ్వకుండా నేను వెళితే వాళ్ళందరూ నన్ను చూచి నవ్వరా? మంత్రం హిమపోదా? అదీ కాకుండా ఈ సమయంలో నీ కోరిక నెరవేర్చి నీకు బిడ్డనిస్తానంటే ఎందుకు భయపడతావు కుంతి? స్వామి ఆలోచించండి. హే మానవ జాతి దానం నీవో బృందారకుండ
మానవ జాతి దాన్ని మీరు దేవాంశ సంభూతులైనటువంటి వారు. నా మాట వినండి, నాకు బిడ్డలు వద్దు. కుంతి, దేవతలకు మానవులకు ఎప్పటి నుండో సంబంధం ఉంది. అంతదాకా పోయారు ఎందుకు? పరాశరమునీంద్రుడు సత్యవతితో సంగమించలేదా? ఆమెకు వ్యాసుడు పుట్టలేదా? ఆమె కన్యత్వము నిలవలేదా? ఈ రహస్యము ఎవరికీ తెలియకుండా నీకు బిడ్డను ప్రసాదిస్తాను, తీసుకో. కొద్దు స్వామి, ఈ బిడ్డను గనక నేను తీసుకుని పోతే నా తల్లిదండ్రులు నాకు వివాహము చేయరు, అందరూ నన్ను దూషిస్తారు, నా జీవితమే వ్యర్థమైపోతుంది. వద్దు స్వామి, నాకు బిడ్డ వద్దు. లేదు కుంతి, నీవు తీసుకోవలసిందే. అది ఎంత వద్దని చెప్పినా వినకుండా పుత్రదానము చేయగా సజోగర్భములో పుట్టాడండి ఒక కుమారుడు. సజోగర్భములో జన్మించాడండి కుంతీదేవికి ఒక కుమారుడు. ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో సూర్యభగవానుడు అంతర్ధానుడైపోయాడు. బిడ్డను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఆ పుట్టినటువంటి బిడ్డ ఎలా ఉన్నాడు? చక్కనైనటువంటి ఆ చంద్రబింబము లాంటి మోము, సహజ కవచ కర్ణ కుండలాలతో జన్మించాడు. చంద్రమామును మించినటువంటి అందము, చక్కనైనటువంటి బంగారాన్ని మరిపించేటువంటి ఆ యొక్క శరీర కాంతి, అట్లాంటి ఆ యొక్క బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను ఎత్తుకుందండి ఆమె. భగవంతుడా, సజోగర్భములో జన్మించినటువంటి ఈ బిడ్డను తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళను? ఎవరికి ఏమని చెప్పను? ఈ బిడ్డ మంత్ర ప్రభావం వల్ల పుట్టాడంటే నా మాటలు ఎవరు నమ్ముతారు? అక్కడ వద్దు అని చెప్పినా వినదించకుండా సూర్యభగవానుడు నాకే బిడ్డను ఇచ్చిపోయాడే. ఏం చేసేది? శిశువు దత్తుకు ఇల్లు చేరుదునా తల్లిదండ్రుల శిశువు నెత్తుకు ఇల్లు చేరుదునా తల్లిదండ్రుల ఈ పసివాణి ఇందే విడిచిపోదునా కరమట్లు చేయగా కాళ్ళు రావో మంత్ర ప్రభావ సమముడి దడలడునా నా మాటలెవ్వరు నమ్మవారు మరీ రహస్యమెల్లరెరిగిరా అవి వివాహితనై ఎడవలసివచ్చు.
నెత్తుకుని ఇంటికి వెళ్తే నా తల్లిదండ్రులు ఏమంటారు? నీ బిడ్డను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే కరుణైనా తిరుగునటువంటి చిరుత పాపను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను? ఈ రహస్యం ఎవరికైనా తెలిసింది అంటే నాకు పెళ్లి జరగదు. భగవంతుడా, ఈ బిడ్డను నాకు ఎందుకు ఇచ్చావయ్యా? ఈ పసి బిడ్డను వదిలిపెట్టి నేను ఎలా జీవించాను? నాలాంటి సౌభాగ్యస్థితి ఎవరికీ ఉండకూడదు అని కన్నీరు పెట్టుకుని గుండున్న ఏడుస్తున్నాను. ఒడిలో ఉన్నటువంటి పసిబిడ్డడుకు వాడికి ఏం అర్థమైందో గొల్లు అన్నాడు. చుట్టాలు నన్ను పట్టి రాబాడగనిమ్ము, పరివారు నన్ను దూషింపగనిమ్ము, బంగారు మామూలు నిన్ను వీడి ఒక నిమిషమైన బ్రతుకగలనా కన్న తండ్రి? అని ఆ పసిబిడ్డను ఒక్కరే తెచ్చుకుని గొల్లున ఏడుస్తూ, ఈ బిడ్డతో నా ఇంటికి వెళ్ళలేను, నా తల్లిదండ్రులకు చెప్పలేను, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఆరుడెళ్ళు బ్రతకమని చెప్పారు పెద్దలు. ఈ పసిబిడ్డతో సహా ఈ గంగలో దిగి మరణిస్తేనే వదిలిపోతాను. బిడ్డను వదిలిపెట్టి నేనుండలేను, ఈ బిడ్డతో పాటు ఈ గంగాలదిలో దిగిపోతాను అని ఆ బిడ్డను అలా అక్కును తెచ్చుకుని గబగబా నదిలోకి దిగిపోయిందండి. ఈ కుంతి చచ్చిపోయేలా ఉందని తెలుసుకున్నటువంటి సూర్య భగవానుడు ఒక పెట్టెను పంపించాడండి. అది కెరటాల్లో కొట్టుకొస్తుంది. చూచిందండి ఆమె, మందసము రాగగనేమో ముందుకెడిన అడుగులను తొక్కు పెట్టి, మందసము రాగగనేమో ముందుకెడిన అడుగులను తొక్కు పెట్టి, నయనములతో ఆదసగు దూజనామి కన్నార్పకులేనా కననా. భగవంతుడు